రసహృదయం. రామశర్మ అనే కవి రసహృదయులకు కవిత్వం చెప్పి వాళ్ళిచ్చింది తీసుకుని తృప్తి పడతాడు. ఆయనకు ధన వ్యామోహం లేదు. ఒకసారి రామశర్మకు పట్నంలో సత్యవాది అనే వ్యాపారి కవిత్వం అంటే చెవి కోసుకుంటాడని తెలిసింది. ఆయన్ను కలుసుకోవాలని బయలుదేరి రామశర్మ కొంత దూరం నడిచాక అలసట కొద్దీ ఒక చెట్టు కింద విశ్రమించాడు. కొద్దిసేపట్లో అక్కడికి ఒక పేదవాడు వచ్చాడు. వాడప్పుడే పొలం పనిచేసి అలసట తీర్చుకునేందుకు అక్కడికి చేరాడు. వాడు రామశర్మను చూస్తూనే, అయ్యా, మీ ముఖంలో దివ్య తేజస్సు గోచరిస్తోంది, తమరు కవులు కాదు కదా అని అడిగాడు. రామశర్మ తను కవినని చెప్పాడు. వాడు వెంటనే, అయ్యా, గొప్పగా చదువుకోకపోయినా కవిత్వం అర్థం చేసుకోగలపాటి జ్ఞానం నాకుంది, తమరు నా జీవితం మీద కవిత్వం చెబితే వినాలని ఆశగా ఉంది అన్నాడు. అప్పుడు రామశర్మ వాడి కథ అడిగి తెలుసుకున్నాడు. వాడి తల్లిదండ్రులు ముసలివాళ్లు, భార్య అనుకూలవతి, రెండేళ్ల కొడుకున్నాడు. రోజూ పొలం పనులు చేస్తే 10 రూపాయలు ఇస్తారు. దానితో అవసరాలు గడుపుకుంటాడు. తీరిక సమయంలో భార్య తినుబండారాలు చేసి అమ్ముతుంది. అందువల్ల సుఖంగానే రోజులు గడిచిపోతున్నాయి. అయితే అన్నిటికీ మించి వాడు కవిత్వం వినడంలోనే సంతోషపడతాడు. వాడి కథ వినగానే రామశర్మలో భావావేశం పుట్టింది. ఆయన ఆ పేదవాడిపై ఆసువుగా 10 పద్యాలు చెప్పాడు. అది విని పేదవాడు కళ్ళు తుడుచుకుని, అయ్యా, వినడానికి నా కథ ఇంత బాగుంటుందని మీరు చెప్పాకనే తెలిసింది అంటూ కవికి 10 రూపాయలు ఇవ్వబోయాడు. రామశర్మ మొహమాట పడుతూ, నా కవిత్వం నీకు నచ్చింది, అదే నాకు సంతోషం. నువ్వు నాకు డబ్బు ఇవ్వద్దు, అది నీకు అవసరం అన్నాడు. పేదవాడు నవ్వి, మీరు నా పైన పద్యాలు చెప్పడానికి సంకోచించనందుకు చాలా సంతోషం కలిగింది. డబ్బు తీసుకునేందుకు కూడా సంకోచించకండి, లేకుంటే తమరు నా సత్కారాన్ని అవమానించినట్లు నాకు తోస్తుంది అన్నాడు. రామశర్మ చప్పున ఆ డబ్బు తీసుకున్నాడు. అంతలో పేదవాడికి పనిలోకి వెళ్లే సమయం వచ్చింది. వాడు రామశర్మ వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కాసేపటికి రామశర్మ కూడా మరికొంత దూరం ప్రయాణం కొనసాగించేసరికి బండిలో అటుగా వెళుతున్న రాజకుటుంబీకుడొకడు ఆయన్ను చూసి బండి ఆపించాడు. రామశర్మ కవి అని తెలియగానే ఆయన కూడా ఎంతో సంతోషించి ఆయనను బండిలోకి రావలసిందిగా కోరాడు. ఆ రాజకుటుంబీకుడు కూడా కవిత్వం అంటే చెవి కోసుకుంటాడు. ఆయన రామశర్మను తనపై కవిత్వం చెప్పమని కోరితే రామశర్మ రాజకుటుంబీకుడి కథ అడిగాడు. ఈ రాజకుటుంబీకుడి పేరు శ్రవణుడు. రాజుకు అత్యంత ప్రీతిపాత్రుడు. దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ సుందర ప్రదేశాలున్నది తెలుసుకుని రమ్మని రాజు ఆయన్ను నియోగించాడు. అందుకుగాను 50,000 రూపాయల జీతం ఇస్తున్నాడు. శ్రవణుడు ఆ పని మీద బయలుదేరడం వల్ల తానెంతో ప్రేమించే భార్యకు దూరమయ్యాడు. ఇది వింటూనే రామశర్మలో కవితావేశం పొంగుకు వచ్చింది. ఆయన శ్రవణుడి భార్య భర్త దూరమైనందుకు పడే ఆవేదనను కవిత్వంగా చెప్పసాగాడు. అది వింటుంటే శ్రవణుడికి తన స్వగృహంలో ఉన్నట్టే అనుభూతి కలిగింది. కొంతసేపటికి బండి పట్నం చేరుకుంది. శ్రవణుడు రామశర్మకు 500 రూపాయలు ఇచ్చి, అయ్యా, ఇది తమ కవిత్వానికి వెల కాదు, నా శక్తికి కొలబద్ద. ఈ డబ్బును మీరు తీసుకుని నన్ను ఆనందపరచండి అన్నాడు. రామశర్మ ఆ డబ్బు తీసుకుని బండి దిగి వారిని వీరిని అడిగి తెలుసుకుని సత్యవాది ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక ఇంద్రభవనంలా ఉంది. సంశయిస్తూనే ఆయన లోపలికి అడుగు పెట్టాడు. సత్యవాది భార్య రుక్మిణి ఆయనకు ఎదురుపడి, తమ ముఖంలో దివ్య తేజస్సున్నది, కవీంద్రులా అని అడిగింది. అవునన్నట్టు తల ఊపాడు రామశర్మ. రుక్మిణి తన భర్త గురించి చెప్పింది. అతడు చాలా వ్యాపారాలు చేస్తున్నాడు, ఉదయం ఇల్లు వదిలితే రాత్రివేళకు గాని రాడు. అదృష్టమేమో, అతడు పట్టిందల్లా బంగారం అవుతుంది. రోజుకు 10,000 రూపాయలకు తక్కువ కాకుండా సంపాదిస్తాడు. ఒక్కొక్క రోజున 50,000 రూపాయల వరకు ఉంటుంది సంపాదన. సత్యవాది కవిత్వం అంటే ఎంతగా చెవి కోసుకుంటాడంటే ఎలాంటి పనిలో ఉన్నా సరే వదిలి కవిత్వం వినడానికి వచ్చేస్తాడు. రామశర్మ కవి అని తెలియగానే రుక్మిణి 4 పనివాళ్లను పట్నం 4 వైపులకు పంపి రామశర్మకు తనే స్వయంగా మర్యాదలు చేసింది. ఆ ఇల్లు వాతావరణం చూసిన రామశర్మ తను వేళకాని వేళలో వచ్చినందుకు నొచ్చుకుంటూ, నేను మళ్లీ వద్దును కదా, వారి కోసం పనివాళ్లను పంపారెందుకు అన్నాడు. దానికి రుక్మిణి, తమ బోటి కవీంద్రులు వచ్చినప్పుడే ఆయన ఇంటి పట్టున ఉండేది, మీ వంటి వారు వస్తే మా ఇంటిల్లిపాదికి పండుగలా ఉంటుంది అన్నది. కొద్దిసేపట్లోనే సత్యవాది
పరుగున వచ్చాడు. అది మధ్యాహ్న సమయం కావటంతో అందరికీ శీతల పానీయాలు ఇచ్చింది రుక్మిణి. కొత్తగా పద్యాలు చెప్పినా సరే, లేక మీ కావ్యం ఏదైనా నాకు వినిపించినా సరే అన్నాడు సత్యవాది రామశర్మతో. రామశర్మ కుదురుగా కూర్చుని తన కావ్యంలోని ఒక్కొక్క పద్యమే చదువుతుంటే సత్యవాది తన్మయుడై వినసాగాడు. కాసేపటికి సత్యవాది ఇంట్లోని వారంతా ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ కూర్చున్నారు. చివరకు పనివాళ్లు కూడా వచ్చారు. అందరూ కవిత్వం వింటున్నారు. మధ్యలో రుక్మిణి కొందరు పనివాళ్లను పురమాయించి పలహారాలు ఫలరసాలు అందే ఏర్పాటు చేసింది. కావ్య పఠనం చీకటి పడిన తర్వాత కూడా మరికొంతసేపు కొనసాగింది. అది ముగియగానే అందరూ కావ్యాన్ని గురించి ముచ్చటించుకుంటూ భోజనాలు చేశారు. కావ్య విషయంలో తనకు కలిగిన సందేహాలను కొన్నిటిని సత్యవాది అడిగితే వాటికి రామశర్మ బహు నేర్పుగా సమాధానాలిచ్చాడు. సత్యవాది రామశర్మను 1100 పదాలతో సత్కరించి, కవిత్వానికి విలువనెవరు కట్టగలరు? చంద్రునికో నూలు పోగు, స్వీకరించండి అన్నాడు. నా భర్తను ఒక పూట అంతా ఇంటి పట్టున ఉంచినందుకు తమకి సత్కారం, కవిత్వానికి కాదు అన్నది రుక్మిణి. ఆ రాత్రికి రామశర్మ అక్కడే పడుకునేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. సత్యవాది ఆయనతో తమరు బాగా విశ్రాంతి తీసుకుని రేపు నెమ్మదిగా ప్రయాణం కండి, తమరు నిద్రలేచేసరికి నేను బయటికి వెళ్ళిపోవచ్చు, ఇదే వీడ్కోలుగా భావించండి అంటూ సెలవు తీసుకున్నాడు. మర్నాడు రామశర్మ నిద్రలేచేసరికే సత్యవాది వెళ్ళిపోయాడు. రామశర్మ ఆ ఇంటి వారి నుంచి సెలవు తీసుకుని తన ఊరికి తిరిగి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పి సత్యవాదిని అదే పనిగా మెచ్చుకోసాగాడు. అప్పుడు రామశర్మ భార్య, మీరు సత్యవాది 1100 పదార్లు ఇచ్చాడని మురిసిపోతున్నారేమో, అదాయన సంపాదనతో చూస్తే ఎన్నో వంతు, శ్రవణుడు మీకు తన రోజు సంపాదనలో 4వ వంతు కంటే ఎక్కువ ఇచ్చాడు, పేదరైతు అయితే మీకు మొత్తం రోజు సంపాదనంతా ఇచ్చుకున్నాడు, నిజానికి మీరు పేదరైతును మెచ్చుకోవాలి అంది. ఇందుకు రామశర్మ పెద్దగా నవ్వి, వెర్రిదానా, పెద్దలిచ్చిన ఆస్తి కూర్చుని తిన్నా 4 తరాలు వస్తుంది, నాకు డబ్బు మీద మమకారం లేదు, మనుషుల విలువను డబ్బుతో పోల్చి చూసే అలవాటు నాకు లేదు, పేదరైతు తీరిక సమయంలో నా కవిత్వం విన్నాడు, శ్రవణుడు ప్రయాణం చేస్తూ నా కవిత్వం విన్నాడు, సత్యవాది ఒక్కడే తన పని మానుకుని వచ్చి మరీ నా కవిత్వం విన్నాడు, ఆ సమయం ఎంత విలువైనదంటే అందువల్ల ఆయనకు 1000000 రూపాయలు నష్టం కలుగుతుంది, నేను వారు నా కవిత్వం వినడానికి ఇచ్చిన సమయం విలువనే తప్ప వారిచ్చిన డబ్బును అంచనా వేయలేదు, ఆ ప్రకారం చూస్తే సత్యవాది ముందు మిగతా వారు సరిపోగలరా అన్నాడు. అప్పటికి రామశర్మ భార్యకు కవిహృదయం మెచ్చే రసహృదయం ఎలా ఉండాలో అర్థమైంది. కథ కంచికి మనం ఇంటికి.